ఇంటి స్థలం 3 సెంట్లు అన్నాడు రాల. ఇవన్నీ అందరికి తెలిసినవి. ఈ కాక ఆయన 14 19 మధ్య ఏమేమి అరాచకాలు జరిగాయి, దాని దుష్ఫలితాలు ఎట్లున్నాయి అనేది కూడా అందరూ గమనించారు. ఎవరు మర్చిపోలేదు. సో మేనిఫెస్టో ఇచ్చేసరికి అది ఒక బంధం ప్రజలకు, నాయకుడికి, ప్రజలకు, పార్టీకి మధ్య ఒక ఒప్పందం లాంటిది, ఒక బాండ్ లాంటిది. ఏ బాండు? ప్రామిసరీ నోట్ లాంటిది. నేను ఇదిగో ఇవి చేస్తాను అని అంటే అంతవరకే చేస్తాడు, అంతకు మించి చేస్తే అవకాశం ఉంటే చేస్తాడు, చెప్పినవి ఖచ్చితంగా చేస్తాడు. ఇలా ఉండాలనా, లేక ఎన్నికలు రాగానే ఒక 3-4 నెలల ముంచి ఊదరగొట్టి అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని ఎక్కడో ఏదో చేసేస్తానని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని పక్కన కట్టేసి చెత్తబుట్టలో వేసే వేయడం జరుగుతుంది, జరగాలి. ఇక్కడే కాదు, మన పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి. ఆ రోజు అనౌన్స్ చేసిన దానికి నిన్న ఒక పక్క ముఖ్యమంత్రి పేర్లు అనవసరం. ఎక్కడో అంటున్నాడు ఈసారి గ్యారంటీ ఆగస్టులోగా నేను పూర్తి చేసేస్తాను, రుణమాఫీ లేదు అని అంటున్నాడు. ఎన్నికలు అయిపోయి సుమారుగా అయింది, ఇంతవరకు కాల చేయట్ల. ఇప్పుడు ఆగస్ట్ అంటున్నాడు ఎందుకంటే రేపు గండం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, బయటపడాలనేది అంతా తప్పులు పడతా ఆత్రపడతా. పక్క స్టేట్స్లో జరుగుతుంది. చంద్రబాబు 4-5 ఏళ్ల క్రితం మర్చిపోయినా అంటే ఇప్పుడు పక్క స్టేట్స్లో అదే జరుగుతుంది. ఇలాంటి పక్తు 420 కేసెస్ అదే ఆర్డర్ ఆఫ్ ది డేగా అయిపోయి, అంటే ఇట్లా చేయడమే రాజకీయం అనుకునే వాళ్లను ప్రజలు చీదరించుకునే రోజులు ఇవి. ఈ ధీమా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఇచ్చిన నిలుపుకున్న తర్వాత వాటి సీరియస్నెస్ ప్రజలకు తెలుస్తుంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు వాళ్ళు చేసే ఎన్నికల ఎత్తుగడలన్నీ వాళ్ళ మధ్య జరిగే ఒక ఆట లాంటిది. ఎవడిది అప్పర్ హ్యాండ్ అయితే వాడవుతాడు, మనకు సంబంధం లేదనుకునే దాంట్లో ఉన్న ప్రజలు లేదు. అక్కడ ప్రభుత్వంలో ఎవరు వస్తారు, వాళ్ళ క్వాలిటీ ఏంటి, నాణ్యత ఎలాంటిది, ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు, మనకు చెప్పినవి చేస్తారా, మనం చేయబెట్టుకుని నడిపిస్తారా, ఇవి ఈ లక్షణాలు కూడా ఉండాలి అనేంతవరకు ఇప్పుడు ఎదిగారు. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తీసుకున్న ఒక విశ్వసనీయతనే దీని మీద బిల్డ్ చేసుకుంటూ రావడం వల్ల పార్టీని కానీ హామీలు ఇచ్చిన హామీలు నింపుకోవడం కానీ వల్ల ఓహో ఇది కదా కావాల్సింది రాజకీయ నాయకుల లక్షణం అనేది ప్రజలకు అర్థమవుతుంది. మా ధీమా ఈసారి మా నమ్మకం దాని మీదనే, పార్టీ నమ్మకం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా మంచి జరిగి ఉంటే మీ ఆశీస్సులు ఇవ్వండి, మీ కుటుంబంలో మంచి జరిగింటు అని మీరు భావిస్తే, ఆ మంచి ఇంకా కొనసాగాలనుకుంటే అప్పుడు మీ ఆశీస్సులు ఇవ్వండి అని ఆత్మవిశ్వాసంతో అడగగలుగుతున్నాడు ఈరోజు. ఎందుకంటే ఆ క్రెడిబిలిటీ అనేదానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందువల్ల నేను అడుగుతాను. ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు ఇంత కష్టం మీద పంటి బిగువన, ఎందుకంటే మధ్యలో కోవిడ్ రావడం వల్ల 2 ఏళ్ల పాటు నష్టాలు, అడిషనల్ ఖర్చులు రావాల్సింది రాకపోవడం స్టేట్కు, పైగా బరువు, ఈ రెండింటి వల్ల పడిన దెబ్బ 60,000 కోట్ల దాకా, దాన్ని కూడా తీసుకొని మీ అయినా కూడా పంట బిగువన పథకాలు లేదా చెప్పిన హామీలు ఇచ్చుకుంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాని నుంచి నెక్స్ట్ ఇచ్చేసరికి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయకపోతే రాష్ట్రం పూర్తిగా మునిగిపోతుంది. ఆర్థికంగానే కాదు, రాష్ట్రం ఆర్థికంగా మునగడం అంటే ప్రజల జీవితాలు చిన్న ఛిద్రం అయిపోతాయి, చిన్న భిన్నమవుతాయి. అందుకే ఆచితూచి హామీలు ఇస్తున్నారు. లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రోజు కోటి తీస్తున్నాడు, ఉన్నట్టుండి 4,000 అన్నాడు పెన్షన్. ముందు ఒకసారి వాళ్ళకన్నాడు, ఇంకోరు వీళ్ళకన్నాడు, 50 ఏళ్ళ కట్ చేస్తానన్నాడు. అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది అంటూ పోతున్నాడు. వాటి లెక్క తీస్తే 150,000 కోట్లు అవుతున్నాయి. మనం అమలు చేసినవి ఇంతకాలము
ఒక 70,000 కోట్లు అవుతున్నాయి. 70,000 కోట్లకే ఈ 70,000 కోట్లు కూడా మామూలు పద్ధతుల్లో ప్రభుత్వాలు ఉంటే కావు, ఐ మీన్ అంత కూడా కిందికి చేరదు. లంచాలు, మధ్యలో ఫిల్టరేషన్లు, విల్ఫరేజ్లు అన్నీ పోను. రూపాయి కిందికి గవర్నమెంట్ నుంచి పోతే అది 40 పైసలు డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి కింద, అది మాత్రమే బెనిఫిషరీకి చేరే రోజుల నుంచి. రూపాయి అంటే రూపాయి మొత్తం బెనిఫిషరీ చేతిలో డైరెక్ట్ పోయే రోజులు ఈరోజు వచ్చాయి. దేనివల్ల? థ్యాంక్స్ టు ది విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్స్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాలంటీర్ వ్యవస్థ, కింద డోర్ స్టెప్ వరకు అడ్మినిస్ట్రేషన్ పోవడం వల్ల అది సాధ్యమైంది. లేకపోతే ఈ 70,000 కోట్లు ఇంతకుముందు కూడా వెల్ఫేర్ ఎప్పుడు ఎంతో కొంత పెడుతూ వచ్చేది, కానీ అది పూర్తిగా పోయేది కాదు. ఎక్కడో ఫిల్టర్ అయిపోయి దాంట్లో నేను ఇంతకుముందు అంటే 40% ఎంతో కిందికి పోయేది, మిగిలిన మధ్యలో దళారుల జోబుల్లోకి, అవినీతి పొరల జోబుల్లోకి పోయేటివి. అలాంటిది ఇంత జాగ్రత్తగా ఒక్క రూపాయి వృధా కాకుండా పెట్టిన బడ్జెట్లోంచి అన్ని కిందికి జాగ్రత్తగా చేసి మనం అచీవ్ చేసింది ఇది. అలాంటిది ఈరోజు 150,000 కోట్లు అంటున్నాడు. పోనీ దీన్నైనా ఏమన్నా ఇంతకాలం యాక్సెప్ట్ చేశారా అంటే, బటన్లు నొక్కి 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 కిందికి ఇచ్చి శ్రీలంక చేశాడు, ఇంకోటి చేశారు అని వీళ్ళే మొన్నటి తిట్టారు. మరి శ్రీలంక అవుతుందని ఇన్నాళ్ళు తిట్టిన వాళ్ళు ఈరోజు దీనికి మించి 80,000 కోట్లు అడిషనల్ ఎక్కడ నుంచి తెచ్చిస్తారు? ఇక్కడే డైరెక్ట్ మోసం అనేది కనపడట్లేదా? ఇంతకంటే మోసకారులు ఎవరన్నా ఉంటారా? ఈరోజు బ్రహ్మాండం అని చెప్పి ఇచ్చేస్తాడని, అలాగూ ఇచ్చేది కాదు కదా అని ఆయన రోజు కోటి కలుపుకుంటున్నాను. నాను అను మా వాళ్ళు లెక్కలేసి ఇప్పుడు 150,000 కానీ ఇప్పుడు 160,000 కోట్లు అయినా ఆయన ఆయన చెప్పే హామీలు కూడుకుంటూ పోతే 200,000 కోట్లు పోతే ఆశ్చర్యపోవాల్సిన అసలు. చంద్రబాబు చెప్తున్న హామీలు అవి ఇవన్నీ పోతే ఎన్నికల తేదీ వచ్చేసరికి ఇంకా ఏమేమి గుప్పిస్తాడో 200,000 కోట్లకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎలాగూ రీపే చెయ్యను అనుకునేవాడు ఎట్లయితే 10 రూపాయల వడ్డీ ఇస్తానని ఆశ మనిషిని ఏదైనా చేస్తుంది, వీళ్ళను మధుపర్లను అంటే ఎవరన్నా తన దగ్గర డబ్బు పెట్టమని వెంటబడి తీసుకుంటాడో 10 రూపాయలు వడ్డీ అంటే ఓయమని పోతారు. ఎందుకంటే ఇచ్చే ఆలోచన ఉండదు, అది బోర్డు తిప్పేస్తాడు అంత. అయినా నిజాయితీ పరుడు అయితే అంత నేను తట్టుకోలేను ధర్మవడ్డీ ఇస్తానంటాడు, దాని వరకే కన్ఫైన్ అవుతాడు. వీడు ఎలాగ బోర్డు తిప్పేవాడు 10-20 రూపాయలు వడ్డీ అయినా ఇస్తాడు చంద్రబాబు అంతే. మరి దీనికి సాక్ష్యం ఏంటి?